ఎయిడెడ్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ వీటన్నిటిలో కూడా మనం చూస్తే ఎయిడెడ్ పోస్ట్ అంటే ప్రభుత్వం జీతం చెల్లించేటువంటి అధ్యాపకులు 20%, 25% లేదా 15%, 10% మాత్రమే ఉంటున్నారు. మిగతా క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా ఈ ఎయిడెడ్ కాలేజీలన్నీ కానీ నడిపిస్తున్నారు. తద్వారా ఎయిడెడ్ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యతతో కూడినటువంటి చదువు అభ్యసించడం జరగట్లేదు ఆ కాలేజీలో. అందుకోసమే ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలన్నిటికీ కూడా ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. కాలేజీ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పచెప్తే కనుక ఆ పేరు మార్పుదల చేయకుండా ఆ విద్యా సంస్థని ప్రభుత్వం భుజం మీద వేసుకుని మొత్తం అంతా కూడా ఆ కాలేజీకి ఉన్నటువంటి అప్పులేం భరించకుండా పాఠశాలల టీచర్ని ఆ పిల్లల్ని ఆ బిల్డింగ్స్ని తీసుకుని ప్రభుత్వ పాఠశాల కింద మార్చి అంటే ప్రభుత్వ కాలేజీ కింద మార్చి దాన్ని నడపటానికి సంసిద్ధత వ్యక్తం చేసి వారి నుంచి వారికి ప్రతిపాదించడం జరిగింది. లేదా ఎవరైతే ఎయిడెడ్ యాజమాన్యం ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం మేము మా స్కూల్స్ని మా కాలేజీలను కానీ మీ ప్రభుత్వానికి అప్పచెప్పేటాకి మాకు ఏమాత్రం ఇష్టం లేదు మేమే నడుపుకుంటామని కనుక వారు తెలియజేస్తే వారి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పోస్టులను ఎన్ని ఉన్నాయో ఆ 20% 25% ఆ పోస్టుల్ని గవర్నమెంట్కి సరెండర్ చేయమని చెప్పని వారిని ప్రైవేట్ యాజమాన్యం కిందే పూర్తిగా కాలేజీని నడుపుకోమని చెప్పని. ఎందుకంటే అరకొరగా చదువులు చెప్తున్నారు ఆ చోట్ల, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకోసమని అయితే దాన్ని పూర్తిగా ప్రభుత్వం నడిపెట్టు లేదా దాన్ని పూర్తిగా ప్రైవేట్గా నడుపుకోండి, సగం సగంగా ఉండటం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని వారి ముందుంచడం జరిగింది.